హాయ్ ఎవరివన్, నా పేరు నంద. ఈ ట్రిప్లో మనం వన్ డేలో బాసర కవర్ చేద్దాం. బాసరకు డైరెక్ట్ బస్ కనెక్టివిటీ లేని వాళ్ళు నిజామాబాద్ చేరుకోండి. అన్ని ప్రదేశాల నుంచి నిజామాబాద్కి బస్ కనెక్టివిటీ ఉంది. నిజామాబాద్ నుంచి బాసరకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్లే ముందు, మన తెలుగు ట్రావెలర్స్ కోసం తెలుగు ట్రావెలర్ ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ 7:00కి బాసర్ చేరుకున్నాను. బాసర్లో నా రూమ్ ఇదే. ఈ రూమ్కి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. నాన్ ఏసీ రూమ్స్ అన్నిటికీ బాసర్లో 300 నుంచి 400 రూపీస్ మాత్రమే ఉంది. బాసర్లో దేవస్థానం వారి రూమ్స్ కూడా ఉన్నాయి. వీటిని టీటీడీ మెయింటైన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్ ఇవ్వరంట. అదే మీరు ఇద్దరు లేక అంతకు మించి వస్తే ఫస్ట్ ఇక్కడ ట్రై చేయండి. రూమ్లో ఫ్రెషప్ అయ్యి టెంపుల్కి వెళ్లే ముందు గోదావరి ఘాట్కి వెళ్ళాను. గోదావరి ఘాట్కి వెళ్ళటానికి టెంపుల్ నుంచి సర్వీస్ ఆటోస్ ఉన్నాయి. వీరు ఒక్కొక్కరికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్ నుంచి గోదావరి ఘాట్ 1.5 కిలోమీటర్ ఉంది. ఆటో దిగగానే ఘాట్ ఎంట్రన్స్లో మనకి హోటల్స్ ఉన్నాయి. మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చేయొచ్చు. రండి, లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకు దర్శనమిచ్చేది గంగమ్మ తల్లి. గంగమ్మని దర్శించుకున్నాక ఘాట్ వైపుకు బయలుదేరాను. ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్ సూపర్బ్గా ఉంది. చాలా టైం నేను ఇక్కడే స్పెండ్ చేశాను. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే నేను వచ్చిన సమయంలో నీళ్ళు ఎక్కువగా ఉండటంతో బోటింగ్ ఆపేశారు. ఇక్కడ చాలా మంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. వారి కోసం మెన్ అండ్ ఉమెన్ కి సపరేట్ గా బాత్రూమ్స్ ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో పితృకర్మలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదేశంలోనే అతి పురాతన శివాలయం ఉంది, తప్పకుండా దర్శించండి. శివాలయాన్ని దర్శించాక షేర్ ఆటోలో జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నాను. రండి, లోపలికి వెళ్దాం. ఈ దేవాలయం ఎంట్రన్స్ దగ్గరలో వ్యాస మహర్షి దేవాలయం ఉంది. వ్యాస మహర్షిని దర్శించుకున్నాక మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాను. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే అదే అమ్మవారు ఉన్న ప్రదేశం. పైన మీకు ఒక విగ్రహం కనిపిస్తుందే అదే గంగమ్మ తల్లి విగ్రహం. ఇంతటితో నా బాసర ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.